డార్ట్స్ వేసేటప్పుడు చాలామంది సిస్టర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనకి షార్ప్గా రావాలి అంటే డార్ట్స్ అనేది ఎలా వేయాలి, కటింగ్ ఎలా చేసుకోవాలి, లేదంటే రౌండ్గా రావాలి అంటే డార్ట్స్ ఎంత పొడుగు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, చక్కగా ఎలా మనం దేనికి ఎంత పెట్టాలి అంటే చెస్ట్ భాగం కొంతమంది షార్ప్గా తొడగడానికి ఇష్టపడతారు, కొంతమంది రౌండ్గా తొడగడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి మనం ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి చక్కగా వివరించి చాలా ఈజీ పద్ధతిలో రెండు డార్ట్స్ కూడా వేసి చూపించాను, చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డార్ట్స్లలో ఒక ఇద్దరు సిస్టర్స్ అంటే కొన్ని అడిగారనమాట. ఒకటి ఏంటి అన్నయ్య, ఈ యొక్క ప్రాబ్లం అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క డార్ట్స్ వేసేటప్పుడు షార్ప్గా వస్తుంది కొంతమందికి, కొంతమందికి ఏమో అలికినట్టుగా వస్తుంది, వాటిలల్లో కొంచెం తేడా చెప్పండి అని చెప్పేసి అడిగారనమాట. అంటే డార్ట్స్ వేస్తున్నారు కానీ అది ఎవరికి ఎలా వేయాలి అనేది మనకు తెలియాలి. అంటే ఇప్పుడు కొంతమంది ఏజ్ అంటే కొంచెం అమ్మాయిలు, కొంతమంది ముసలి వాళ్ళైనా వయసు వాళ్ళైనా షార్ప్గా తొడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే రౌండ్గా అంటే ముందు షేప్ కనబడకుండా తొడగడం కొంతమందికి ఇష్టం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి కొన్ని మనకి ఇప్పుడు కటింగ్స్ వచ్చాయి, అంటే ఫ్రెండ్స్ కట్, వన్ డాట్ బ్లౌజ్ అలాంటివి వచ్చాయి, అవి పెట్టొచ్చు. అలా కాకుండా మరి నార్మల్ బ్లౌజ్కి కూడా మనకి రౌండ్గా రావాలన్నా, ఒకవేళ షార్ప్గా వస్తుంది దాన్ని కూడా రౌండ్గా వచ్చేటట్టుగా చేసుకోవాలన్నా, ఒకవేళ రౌండ్గా వస్తే దాన్ని షార్ప్గా రావాలి అన్నా ఏం చేయాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను చూడండి. అది ఎక్కడో ఉండదండి, మనం డార్ట్స్ వేసే దాంట్లోనే ఉంటుంది. అలా మనకి ఒకవేళ ఇప్పుడు షార్ప్గా వస్తుంది దాన్ని మనం, అంటే ఇప్పుడు నార్మల్గా బ్లౌజ్ ఉంది కదా మనకి, అంటే కొచ్చగా ఇలా కొచ్చగా రావడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి చెప్తాను, తర్వాత ఇది రౌండ్గా రావాలి అనే దాని గురించి ఏం చేయాలి అనే దాని గురించి కూడా చెప్తాను, ఓకేనా. ఇప్పుడు ఈ చూడండి, ఫ్రంట్ పార్ట్ నేను లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కలిపి కుట్టేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఫస్ట్ అంటే మనకు కొచ్చగా రావాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం, బాగా వినండి. నార్మల్గా బ్లౌజ్ కటింగ్ చేసుకుందాము, చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కంటే అంటే కొచ్చగా కావాలి అనుకున్న వాళ్ళకే ఇది వర్తిస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ కొంచెం మనం ఇగో ఇలా ఇంత ఎగస్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను కింద క్లాత్ మీద గీసి చూపించాను మీకు, 1 ఇంచ్ దాకా మనకి ఎగస్ట షార్ప్గా రావాలి అంటే ఈ డాట్ని మనం కొంచెం లావుగా వేయాలి. లావుగా వేయాలి అంటే మళ్ళీ మనకేమవుతుంది, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ డాట్ ఎక్కువగా పట్టడం వల్ల తక్కువ అవుతుంది, అప్పుడు మళ్ళీ సైడ్ ఖర్చులు ఉండవు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముందు భాగానికి ఇంకా బాగా తక్కువ అయిపోయి బ్లౌజ్ పట్టేసినట్టుగా ఉంటుంది. అందువల్ల మనం షార్ప్గా అంటే కొంతమందికి ఏంటి అంటే ఎక్కువగా కొచ్చగా తొడగడం ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ అన్న, లేదంటే ఒక 1/4 ఇంచ్ అన్న, లేదంటే 1 ఇంచ్ అన్న ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే, బ్యాక్ పార్ట్ నార్మల్గానే కట్ చేయండి. దానికన్నా కూడా ఓన్లీ ఈ చెస్ట్ భాగం దగ్గర కాకుండా ఈ కింది భాగంలోనే, ఈ యొక్క మనం ఫోర్త్ డాట్స్ వేస్తాం చూడండి, ఈ రెండింటి మధ్యలో కంటే కొంచెం ఒక పీస్ ఎగస్ట్రా తీసుకోండి. ఈ మూలకి ఎగస్ట్రా తీసుకున్న తర్వాత, ఇప్పుడు తీసేసుకున్నాం మనం, ఓకేనా. తీసుకున్న తర్వాత ఇప్పుడు కొచ్చగా రావాలి అంటే దానికి నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డాట్ ఉంది మనకి, ఈ డాట్ని మనం ఏం చేయాలి, కొద్దిగా ఇటు జరుపుకోవాలి చూడండి. ఇగో ఇలా సెంటర్కి కొచ్చగా కావాలి అనుకున్నాం కదా మనం, కొద్దిగా ఇసుంటకి జరుపుకోవాలి. ఎందుకంటే డాట్ మనం పెద్దగా వేస్తున్నాం కాబట్టి, ఆటోమేటిక్గా దీన్ని మనం పెంచాం కాబట్టి దీన్ని కొంచెం మనం ఇటువైపుకి జరుపుకోవాలి. జరుపుకుంటేనే అప్పుడు మనకు సరిపోతుంది, ఓకేనా. ఇగో ఇలా చూడండి, ఇలా స్ట్రైట్గా మనం గీత గీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా చూడండి, కొంచెం లావుగా వేసుకోవాలి డాట్ని. కొంచెం లావుగా వేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ కూడా నేను పొడవు చెప్తాను బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పొడవుగా అయితే 4 ఇంచులు వేస్తాము, కానీ ఇలా లావుగా వేసేదానికి మనం ఏం చేయాలంటే 3 ఇంచులే వేయాలి. అలా ఎందుకు అన్నయ్య, మరి మీరు పొడుగు వేయిస్తున్నారు మళ్ళీ దీన్ని ఎందుకు తగ్గించారు, 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎందుకు తేడా ఉంటుందని మీకు అనుమానం రావచ్చు. ఇది మనం పొడవు ఎక్కువగా లావు ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఈ లావు తక్కువగా ఉంది. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడికి ఉంది ఈ గీత వచ్చేసి ఇక్కడికి ఉంది. ఇప్పుడు ఇలా కొలిచి చూద్దాం చూడండి, ఇలా కొలిచి చూడడం వల్ల మనకి ఏమవుతుంది, ఇది 3.5 వచ్చేసింది. ఇలా కొలిచి చూడడం వల్ల 4 ఇంచులు వచ్చేసింది మనకి చూడండి. 1/2 ఇంచ్ తేడా మీద మనం పెట్టుకోవాలంటే ఆటోమేటిక్గా మనకి ఈ క్రాస్ ఎక్కువగా కావడం వల్ల మనకి ఈ డాట్ అనేది పొడుగు వచ్చేస్తుంది. ఇటువైపుకి మనకి చూడడానికి పొడుగు కనబడుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే ఇది క్రాస్ ఎక్కువగా ఉంది కదా, క్లాత్ ఎక్కువగా పడుతున్నాం కదా, ఆటోమేటిక్గా మనకి 3.5 ఇంచెస్ పొడవు వచ్చేసింది ఆటోమేటిక్గా. ఒకవేళ మనకి
ఒకవేళ మనం పొడవుగా వేసుకుంటాం అనుకుంటాం అంటే కొచ్చగా వద్దు అనుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట. ఇది తక్కువగా వేసుకొని పొడుగ్గా వేసుకోవాలి, అప్పుడు ఏమవుతుంది టైట్గా ఉండి రౌండ్గా వస్తుంది. అప్పుడు ఈ డాట్ అనేది ఏంటంటే కొచ్చగా ఉండదు, ఇలా పండుకొని ఉంటుంది అనమాట చెస్ట్ భాగం మీద. ఆ సిస్టర్స్కి ఇలా పండుకొని ఉండడం వల్ల మనకేమవుతుంది రౌండ్గా ఉంటుంది. కానీ ఈ డాట్ ఏమవుతుంది బయటికి తీసుకొస్తుంది. ఇలా మనం షార్ప్గా వేయడం వల్ల బయటికి తీసుకొచ్చి కొచ్చగా ఉండి ముందు భాగం అనేది షేప్ అనేది మంచిగా కనబడుతుంది అనమాట. ఈ తేడా అనేది మనకు తెలియాలి. ఇలా తెలిస్తేనే మనకి డాట్లు అనేవి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క కొచ్చగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువగా పెట్టి కట్ చేసుకుంటున్నాము. దేనివల్ల, ఈ డాట్ మనకు పెద్దగా పడుతున్నాము కాబట్టి, కొచ్చగా రావాలి కాబట్టి, వీళ్ళకి మనకి క్లాత్ ఎక్కువగా కావాలి కాబట్టి పెడుతున్నాము. అది కూడా మళ్ళీ ఒక అనుమానం రావచ్చు, చెస్ట్ భాగం తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం ఎక్కువగా పెట్టాలి అంటే డాట్ మళ్ళీ లూజ్ అవుతుందేమో అన్నాయా అని చెప్పొచ్చు. అందువల్లనే నేను ఈ డాట్ పొడవు తగ్గించాను. ఒకవేళ మీరు పొడవు పెట్టి నేను చెప్పినట్టుగా ఇంత ఖర్చు పెడితే లూజ్ అవుతుంది ముందు పార్ట్, అలా వద్దు. ఇప్పుడు మీరు ఆది బ్లౌజ్కు తీసుకుంటారు, ఆది బ్లౌజ్ ఉంది ఇప్పుడు ఇది, ఈ ఆది బ్లౌజ్కి మనం ఇలా డాట్ వేసాము. ఇలా వేసిన తర్వాత వీళ్ళకి కొచ్చగా కావాలి, ఇది పండుకున్నట్టుగానే ఉంది అన్నప్పుడు ఈ పొడవును తగ్గించి మనం ఈ యొక్క వెడల్పును పెంచాలి, ఇక్కడికి వేయాలన్నమాట. ఇక్కడికి వేసినప్పుడు మనకేమవుతుంది, మనకి చక్కగా కొచ్చగా వచ్చేస్తుంది, అప్పుడు టైట్ పట్టేస్తుంది. పొడవు తగ్గించాము కదా మనం, ఆటోమేటిక్గా ఆ చెస్ట్ భాగం అనేది పూర్తిగా వచ్చి డాట్ మీద పడి టైట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకి షేప్ అనేది బయటికి వెళ్ళి కనబడుతూ ఉంటుంది అన్నమాట. అలా మనం ప్లాన్ ప్రకారం వేసుకోవాలి ఏది వేసుకున్నా. అలాంటప్పుడు మనకి క్లాత్ ఎక్కువగా పడుతుంది కాబట్టి అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను దీనికి దానికి తేడా వేసి కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువగా ఉన్నదాన్ని కూడా వేస్తాను, తక్కువగా ఉన్నదాన్ని కూడా, ఓన్లీ కింది పార్ట్ వరకే నేను వేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇంకా ఇలా ఉంది చూడండి. ఇలా నేను షార్ప్గా ఒకదానికి వేశాను, దీనికి వచ్చేసి నార్మల్గా చూడండి. ఇది కొంచెం తక్కువగా పెట్టేసి వేసుకోవాలి మనం. ఇది ఒక ఇంచు ఇంచు అన్నారు. ఇదేంటంటే చెస్ట్ తక్కువగా మనకి షార్ప్గా అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఇది చూడండి, ఇలా ఉంటుంది. ఇది కొద్దిగా ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి ఎంత మంచిగా మనకి ఎత్తుగా కొచ్చగా ఉంటుందో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఒకటే కటింగ్ చేసింది, కానీ మనం వేసింది ఏంటి, డాట్స్ దగ్గర తేడా. డాట్స్ దీనికి కొంచెం మనం ఎక్కువగా వెడల్పు పట్టేసినాం కాబట్టి ఇది షార్ప్గా బయటికి వెళ్ళొచ్చింది చూడండి. ఇది కనబడడానికి కూడా నీట్గా చక్కగా కనబడుతుంది అనమాట, షేప్ అనేది ముందు. కొంతమంది ఇలా కొచ్చగా తొడగడానికి ఇష్టపడరు సిస్టర్స్, అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. కొంతమందికి ఇలా తొడగడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. అలా మనం చూసుకోవాలి. అలా ఇప్పుడు మనకి ఇది ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు మనకి ఇప్పుడు ఇది చూడండి, ఇది తక్కువగా ఉంది మనకి, ఇది ఎక్కువగా వేసాము. అంటే ఇక్కడ ఎన్ని ఇంచులు తేడా వచ్చింది మనకి, ఇంచెన్నర తేడా వచ్చింది. దీనికోసమే నేను ఈ పార్ట్ని ఎక్కువగా పెట్టుకోమని చెప్పాను మీకు. ఇది మనకి షార్ప్గా కావాలి అనుకుంటే ఆది బ్లౌజ్ ప్రకారం మనం కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కంటే కొంచెం ఇది ఎక్కువగా పెట్టుకొని అప్పుడు మీరు ఇలా షార్ప్గా వేసుకున్నట్టయితే ఈ ముందు భాగం ఏ షేప్కి ఆ షేపు. కొంతమంది కుడితే చూడండి ఇవి రెండు కూడా కలిపి ఇక్కడ కూడా ఎత్తుగా వచ్చేసి ఇక ఇక్కడ మనకి మధ్యలో అనేది గిర్ర అనేది కనపడదు. అది ఎందుకు, డాట్స్ తక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి ఈ మధ్యలో మొత్తం ఫిల్అప్ అయిపోయి ఏ షేప్కి ఆ షేప్ అనేది కనపడదు అనమాట. అలా తొడగడం కూడా కొంతమందికి అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనకి ఏ షేప్కి ఆ షేప్ కనపడాలి అంటే నేను చెప్పిన టిప్ మీరు ఫాలో చేశారనుకోండి, చక్కగా మీకు ఇలా మనకి ఈ పాటుకి ఈ పాటు కనబడుతుంది. ఒకవేళ చీర కట్టినా హాఫ్ శారీ వేసినా కూడా అందంగా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది అనమాట. అలా నచ్చిన వాళ్ళు అలా తొడగండి సిస్టర్స్కి, ఇలా నచ్చిన వాళ్ళు ఇలా తొడగండి. ఇక టైలర్స్కి అయితే ఎవరికి ఏది పెడితే బాగుంటుంది అనేది మనకు అర్థం కావాలన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఇది నచ్చుతుంది, కొంతమందికి ఇది నచ్చుతుంది. ఈ రెండింటికి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మనమే కటింగ్ మార్చుకుంటూ స్టిచ్చింగ్ మార్చుకుంటూ కుట్టాలి. ఈ రోజైతే మీకు షార్ప్ అంటే ఎలా పెట్టాలి, మనం రౌండ్గా రావాలంటే ఎలా పెట్టాలి అనే దాని గురించి ఒక మంచి అవగాహన రావాలని చెప్పేసి మంచిగా ఇది పని చిన్నదైనా కూడా ఒక 10 నిమిషాలు మీకు మంచిగా అర్థమయ్యేటట్టుగా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు ఖచ్చితంగా అడగండి.